वेलकम टू चेरी बागदे विलाज तुंदर चुस्क स्वीट रेसीपी चूप्चाल अदो मीरे चूसे दवास पदार्थ क्यारेट घी शुगर ड्राई फ्रूट्स मिल्क इलाची रेसीपी चूसेद्दामा। ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఘీ మామూలుగా మనం ఈ స్వీట్ చేసుకున్న ముందుగా వేసుకునే ఘీనే కదండి అందుకోసమని ఘీ వేస్తున్నాను ఘీ కొంచెం మెల్ట్ అవ్వాలండి ఇందులో స్పెషల్ ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే త్వరగా మనం ఎలా స్వీట్ చేసుకోవాలి అనేసి నేను చూపించగలుగుతున్నాను మీకు మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అసలే కరోనా టైం కదా బయటికి వెళ్ళి తీసుకురావడం అంటే కష్టం కదా అందుకోసమని ఇంట్లోనే ఇలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లో వాడతానే అనేసి నేను మీకు చూపించగలుగుతున్నాను ఇలా అన్ని దూరంగా వేగిపోయేగాని ఒక బౌల్ లోకి తీసుకున్నాము మనం మళ్ళీ ఇందులోనే క్యారెట్ వేసుకున్నాము దీన్ని బాగా వేయించుకోవాలండి స్మెల్ పోయేంత వరకు ఓకేనండి ఇలా బాగా వేగిపోయింది కదా ఇది ఇందులోకి మనం మిల్క్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు లైట్ గా మిల్క్ ఎక్కువ కూడా వద్దు హాఫ్ హాఫ్ బౌల్ తీసుకున్నానండి నేను దీంతో దీన్ని బాగా కలిపేసి ఒక 5 నిమిషస్ దీన్ని సిమ్ లో పెట్టి మగ్గనివ్వాలి ఓకేనండి 5 నిమిషస్ అయిపోయింది కదా ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఓన్లీ 1/2 కప్ మీ స్వీట్ ఎలా తినాలనుకుంటే అలా యాడ్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద బౌల్ క్యారెట్ కి హాఫ్ బౌల్ షుగర్ తీసుకున్నానండి హాఫ్ బౌల్ మిల్క్ తీసుకున్నాను కొంచెం ఇలాచి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒక 5 నిమిషస్ మళ్ళీ సిమ్ లో పెట్టి మళ్ళీ మూత పెట్టాలండి ఓకేనండి ఇప్పుడు ఒక 5 నిమిషస్ అయ్యింది కదా ఒకసారి చూద్దాం ఎలా అయిందో ओके मन की आलमोस्ट दच्चिंदी मन इंदो मन की इंदाक वेक ड्रई फ्रूट इलाची पौडर वेसको सर्व चेकमें मन की तीन रेडी आई मन स्वीट स्वीट यमी क्यारेट स्वीट इलाची पौडर वेको नैन इलासारी क మిక్సీకొని బౌల్లో సర్వ్ చేసుకున్నారనుకోండి
చక్కగా హాయిగా మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టచ్చు. వాళ్ళందరూ కూడా తిని చాలా బాగుందని మీకు మంచి కామెంట్స్ ఇస్తారు. చూడండి, ఒకసారి ట్రై చేయండి నా రెసిపీని. ఓకేనండి, ఇప్పుడు ట్రై చేసి ఒకసారి మనం బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఎంత ఎమ్మి ఎమ్మి కనిపిస్తుందో మీకు. ఇంకా కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా పైనుంచి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, ఆప్షనల్ అండి. నేను అందుకే ముందుగా మీకు చెప్పలేకపోయాను, మీ ఇష్టం. మా ఇంట్లో అయితే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటారు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను, అది మీ ఇష్టం. ఓకేనా అండి, మీకు ఈ స్వీట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే బాయ్ అండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.